యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తూ ప్రత్యేకించి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతో శుభదినం కదా. దేవుని యొక్క సన్నిధానంలో పునరుద్ధాన దినం రోజున దేవుని ఆరాధిస్తూ దేవుని కనపరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి మన యొక్క భౌతికపరమైనటువంటి తండ్రులను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూనే మనం ముందుకు నడిపిస్తూ ఉన్నాడు మన యొక్క దేవాది దేవుడు. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం కూడా భౌతికపరంగా దేవుడు మనకు తండ్రుల్ని అనుగ్రహించాడు అని చెప్పానంటే దేవుడు మనల్ని నమ్మి మన యొక్క జీవితాలను ఆయన నమ్మి బిడ్డలు మనకు అనుగ్రహించేటువంటి దేవుడు మన యొక్క దేవుడై ఉన్నాడు. వారిని భక్తి జీవితంలో ఏ విధంగా పెంచాలో, వారిని ఏ విధంగా ఈ యొక్క లోకంలో గుణగణాలను వారికి నేర్పిస్తూ ముందు కొనసాగాలో అనేటువంటిది తండ్రి యొక్క ప్రాముఖ్యమైనటువంటి పాత్ర. తండ్రులు వారి యొక్క బిడ్డలను పెంచేటువంటి విధంలో వారు ఎంతో అలసిపోయినప్పటికీ, వారు ఎంతో కష్టపడుతున్నప్పటికీ కూడా వారి యొక్క బిడ్డలు నెమ్మది కలిగి ఉండాలి, వారు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అని చెప్పినటువంటి ప్రతి తండ్రి కూడా కోరుకుంటూ ఉన్నారు. అట్రీతిలోనే మన యొక్క తండ్రి దేవాది దేవుడైనటువంటి మన యొక్క దేవుడు కూడా మనల్ని ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలి అని చెప్పినని మన యొక్క దేవుడు కోరుకునేటువంటి విధము. అందుకే అంటూ ఉన్నాడు కదా, నేను నిన్ను ముదిమొచ్చి వరకు ఎత్తుకునేటువంటి వాడు నేనే అని చెప్పి నన్ను మాట్లాడుతున్నటువంటి మన యొక్క తండ్రి దేవాది దేవుడు. మనం పొందుకొని మనం కలిగినటువంటి వారుగానే, మనం ముందు కొనసాగేటువంటి వారుగానే మనం ఉంటూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా కుమారుడు తండ్రి పక్షంగా పలికినటువంటి ఆ యొక్క మాటల్ని మనం చూసినట్లయితే ఒక కొటేషన్ని ఇక్కడ కుమారుడు అంటాడు కదా, నాన్న ఒక ధైర్యం, నాన్న ఒక భరోసా, నాన్న ఒక తోడు, నాన్న ఒక అండ, నాన్న ఒక హీరో. నా జీవితంలో నిజమైనటువంటి హీరో ఎవరయ్యా అని చెప్పినంటే నా యొక్క తండ్రే అని ఆ కుమారుడు చెప్తూ ఉన్నటువంటి మాటలు వాస్తవమైనటువంటివి కదండి. మన యొక్క చేతిని తండ్రి చేతిలో ఉంచితే మనం నిశ్చింతగా మనం వెళ్తాం, నిశ్చింతగా మనం ముందు కొనసాగుతాం. ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా మనం భయపడవలసిన అవసరం ఎంత మాత్రమూ కూడా లేదు. తండ్రి చేతిలో మన యొక్క హస్తాన్ని ఉంచి మనం నడుస్తూ ఉన్నప్పుడు మనం ఎంతో గొప్ప భరోసాని పొందుకునేటువంటి వారంగా ఉంటాం. ఎందుకంటే నా యొక్క తండ్రి నా ప్రక్కనే ఉన్నాడు అనేటువంటి భరోసాతో ముందుకు వెళ్ళేటువంటి వారుగానే మనం ఉంటూ ఉన్నాం. భయపడవలసినటువంటి అవసరం ఎంత మాత్రమూ కూడా మనకు లేదు. అదేవిధంగా నా యొక్క తండ్రి నాకు ఉన్నాడు అనేటువంటి ధైర్యంతోనూ మనో నిబ్బరంతోనూ మనం అండ కలిగినటువంటి వారుగానే మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. నా యొక్క జీవితంలో నిజమైనటువంటి హీరో ఎవరయ్యా అని చెప్పానంటే నా యొక్క తండ్రే అని ఆ యొక్క కుమారుడు పలికినటువంటి మాటలు ఎంతో వాస్తవమైనటువంటి కదండి. అట్రీతిలోనే ఈ యొక్క లోకంలో భౌతికపరమైనటువంటి కుమారుడే తన యొక్క తండ్రి పక్షంగా ఇంత గొప్ప మాటలు పలుకుతూ ఉంటే మరి మనం మన యొక్క పరమ తండ్రి మన యొక్క దేవాది దేవుడైనటువంటి క్రీస్తు పక్షంగా మనం ఏ విధమైనటువంటి భరోసాని, ఏ విధమైనటువంటి నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగి మనం ముందుకు కొనసాగవలసినటువంటి వారుగానే మనం ఉంటూ ఉన్నాం. అటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాలను దేవుడు మనకు దయచేసి నడిపిస్తూ ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి దేవునికి దేవుని మహిమపరుస్తూ దేవుని యొక్క సన్నిధానంలోనే ముందుకు కొనసాగుదాం. నలుగురు ఆడపిల్లలు, నేను మూడో అమ్మాయిని. మగపిల్లల కోసం వెయిట్ చేసి చేసి నలుగురు ఆడపిల్లలు పుట్టడం జరిగింది. ఎక్కువగా నన్ను ఎక్కువగా మగపిల్లలాగా ట్రీట్ చేస్తూ వచ్చేవారు. అయితే చాలా ఎక్కువ ప్రేమని ప్రేమిస్తూ వచ్చారు. విలోకంగా విలోకానుసారంగా ఒక తండ్రి బిడ్డల్ని ఏ రీతిగా అయితే ప్రేమిస్తారో అదేవిధంగా ప్రేమించి మాకెన్నో ఈ భూలోకంలో ఆస్తులను పంచి ఇవ్వాలని చాలా ఆఖరి నిమిషం వరకు కూడా ప్రయాసపడి ఈ లోకయాత్రను ముగించడం జరిగింది. అలానే నా ఆత్మీయ తండ్రి గారు మోజెస్ అంకుల్, 90వ సంవత్సరంలో నేను ఈ మరణాతాలో అడుగుపెట్టడం జరిగింది. ఒక 10 సంవత్సరాలు వారి యొక్క ఆత్మీయ పాఠాల్లో జీవితాన్ని ఆశల కొద్దీ కాక అవసరాన్ని బట్టి జీవించాలి, తృప్తి అనే ఆస్తిని కలిగి ఉండాలని దైవసేవకుల ద్వారా, అంటే ఆత్మీయ తండ్రి మనం దేవునిలో ఎలా నడవాలి అనేది నేర్పిస్తూ వచ్చారు. పరమ తండ్రి అయితే ఎల్లవేళలా కూడా ఆయనకి ఇష్టంగా మనం ఎప్పుడూ జీవించాలని ఆయన కోరుకుంటూ ఉంటారు. అలానే ఈ ముగ్గురు తండ్రుల సమక్షంలో మనం మన భక్తి జీవితాలని దేవునికి ఇష్టంగా జీవించాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. నాకు అనిపించింది నిజంగా దేవుడు మాకు గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. ఇప్పటికే మీరందరూ కూడా చూశారు, ఇందాక శీలక్ష్మి అంటే చెప్పారు కదా, నేను ఎప్పుడు కూడా అట్లాగే ఆలోచిస్తాను. ఎందుకంటే మనకి ప్రతి సందర్భంలో కూడా స్పిరిచువల్ ఫాదర్ కానీ, మనల్ని కన్న తండ్రి కానీ,
మన పరమ తండ్రి గాని చాలా చాలా ప్రాముఖ్యం. యశగ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు పిచ్చుడకు తండ్రి సమాధానకర్తయ్యవు అధిపతి అని అతనికి పేరు పెట్టబడి అందులో ఉంటుంది పిచ్చుడకు తండ్రి. మన పరమ తండ్రి ఎప్పుడు కూడా మనల్ని పెంచి పోషిస్తున్న తండ్రిని మనం మర్చిపోవడానికి వీల్లేదు, మన స్పిరిచువల్ ఫాదర్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు, మరి ముఖ్యంగా మన కన్న తండ్రిని కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు. మీ అందరికీ తెలుసు, చాలా సందర్భంలో మీకు చెప్పాను, నా 8 సంవత్సరాల ప్రాయంలో మా కన్న తండ్రి చనిపోయినప్పటికీ కూడా నేను అంత ఊహ కూడా తెలియదు, కానీ ఇప్పటికే నేను మా ఊరు వెళ్ళినప్పుడు అంటూ ఉంటాను ఎవరో ఒకరు, మీ తండ్రి మీ నాన్న ఎంత మంచివాడు అంటే నేను అదే ఒక మాటను నేను ఎప్పటికీ మర్చిపోను. ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మా తండ్రి యొక్క పేరును నేను చెడగొట్టకుండా, నా పరమ తండ్రి యొక్క పేరును నేను కించపరచకుండా, నా ఆత్మీయ తండ్రి యొక్క విలువను నేను పెంచి పోషించాలనే నా తాపత్రయం. మరి ఇది ఫస్ట్ ఫాదర్స్ డే. సో ఒక పిక్చర్ కూడా ఉంటుంది, ఇద్దరు ఉంటారు దంపతులైన వారిద్దరు కూడా కన్సీవ్ అయిన భాగస్వామితో కలిసి కాబోయే తండ్రి ఇద్దరు కూడా నిల్చున్నప్పుడు ఆ కన్సీవ్ అయిన అమ్మాయి యొక్క గర్భంలోనేమో శిశువు కనపడుతుంది పైగా, అంటే మామూలుగా కనపడదు కానీ ఆ పిక్చర్లో, కానీ పక్కన నిలబడిన ఆ తండ్రి యొక్క ఆలోచనలో అంటే మైండ్లో ఏమంటుందంటే ఆ పిల్ల ఉంటుంది, 9 మాసాలు నిన్ను పెంచి నేను కన్నాను పోషించానంటూ ఉంటాను. తల్లుడైన మీ యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు కూడా మేము కించపరచలేము, ఎందుకంటే మీ యొక్క శ్రేష్టమైన అది ఎంతగానో అమూల్యమైనది మీ స్థానం. మీరు 9 మాసాలు పెంచి పోషిస్తే తండ్రి అంట తాను తుది శ్వాస విడిచే వరకు కూడా వాళ్ళ పిల్లల్ని పోషిస్తూనే ఉంటాడు, పెంచుతూనే ఉంటాడంట. ఎక్కడ పెంచుతాడంటే ఆలోచనలో పెంచుతాడు. మా మనిషి ఉంది కదా, మనిషి యొక్క ఫేస్ చూస్తే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనిషి ఫేస్ చూస్తే నాకు ఏమొస్తుంది, ఏం గుర్తొస్తుందంటే యూనిఫామ్ వేసుకున్నట్టు కనపడుతుంది, వెనకాలేమో స్కూల్ బ్యాగ్ తగిలించినట్టు కనపడుతుంది. ఇప్పటికీ కూడా నేను ఆలోచిస్తాను ఏ స్కూల్ వేస్తే బాగుంటుందని, ఎందుకంటే అలా ఆలోచిస్తూ ఉంటాం తండ్రిగా. ఇంకా దానికి అసలు ఇంకా అన్నప్రాసం కూడా అవ్వలేదు, నేను అక్కడికి వెళ్ళి ఆలోచిస్తున్నాను. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే తండ్రి ఎప్పుడు కూడా ఆ రోజు ఆలోచించాడు, తండ్రి ఎప్పుడు కూడా ప్రజెంట్ మాత్రమే ఆలోచించాడు, తండ్రి ఎప్పుడు కూడా ఫాదర్ ఏం చేస్తాడంటే ఫ్యూచర్. సో మన పరమ తండ్రి కూడా ఏం చేస్తాడంటే ప్రజెంట్ ఆలోచిస్తాడు, ఫ్యూచర్ కూడా ఆలోచిస్తాడు. అబ్రహాము అసలు ఎటు తీర్చుకోలేని పరిస్థితి, ఎందుకంటే తన తండ్రి అయ్యాడు ఇస్సాకు పుట్టాడు. కానీ పరమ తండ్రి ఒక మాట చెప్పాడు, ఏ మాట అండి, నీ కుమారుడు నాకు ఇవ్వు. నాకు ఇందాక కూర్చుని అనిపించినప్పుడు నాకు అదే అనిపించింది, అసలు ఎట్లా తన మనసులో ఉన్న ఆలోచనలు ఒక్కసారి మీరు తిరగండి. అదే అబ్రహాము స్థానంలో ఉంటే నిజంగా నేనైతే నా పిల్లవాడిని బలెవరైనామో, కానీ అబ్రహాం ఏం చేశాడంటే అక్కడ వరకు కూడా సిద్ధపడ్డాడు. అంటే తన తండ్రి స్థానంలో తన వేదనను గమనించాడు, పరమ తండ్రి ఇచ్చిన మాటను కూడా ఏం చేశాడంటే విన్నాడు. సో మనం ఎప్పుడు కూడా ఏ స్థానంలో మనం ఉన్నాం అనేది గమనించుకుంటూ మన తండ్రిని కూడా మనం ఎప్పుడు కూడా సన్మానించాలి. సాధారణ మాట ఉంటుంది, నీ తండ్రి యొక్క ఉపదేశాన్ని నీవు విను, నీ తల్లి చెప్పు బోధన కూడా నీవు విను. సో తల్లి చెప్పే బోధ వినాలి, తండ్రి చెప్పే ఉపదేశాన్ని కూడా మనం వినాలి. దేవుడి కొద్ది మాటలో దేవుడు దీవించిన మా లైఫ్ లో మేము ప్రతి ఒక్కటి చూసాము, ఉన్నత స్థితిని చూసాము, లేని స్థితిని చూసాము, కానీ మా కుటుంబం చూసినా మేము చూడలేదు. పిల్లలైన మమ్మల్ని ఇద్దరు నీ బాబీనేంటి నన్నేంటి, చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ అయితే ఎలా ఉంటారు, డాడీ మాతో అట్లా ఉండేవాళ్ళు. నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది అంటేవాళ్ళు మా డాడీలు ఎందుకు ఎలాగుంటారు, మీ డాడీ మీతో చాలా క్లోజ్గా ఉంటారు, మీతో మీరు అన్నీ షేర్ చేసుకునేలా ఉంటారు అని వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు. పిల్లలంటే చాలా అంటే చాలా ఇష్టం, పెద్దవాళ్ళకి ఏమన్నా మర్యాదలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మా ఇంటికి పిల్లలు వస్తే మాత్రం చాలా మర్యాదలు జరుగుతూ ఉండేవి. పిల్లల్ని అతిథిగా చూసుకునేవాళ్ళు, మేము ఆడుకున్నా ఏం చేసినా అన్ని డాడీతోటే అన్నట్టు ఉండేది. ఎప్పుడైనా చాలామందిని చూస్తూ ఉంటాము బయట, ఏమన్నా ఇప్పుడు ఏమన్నా నష్టపోయినప్పుడు ఏమన్నా ఇబ్బంది పడినప్పుడు ఇంట్లో దాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ అప్పుడు ఎన్నో వేల నష్టాలు వేల రూపాయలు పోయినప్పుడు కూడా మా డాడీ అయితే మమ్మల్ని ఎప్పుడు ఆ యొక్క కోపాన్ని కానీ ఆ యొక్క దాన్ని ఎప్పుడు మా మీద చూపించలేదు.
ఆ చిరాకుని గాని ఎప్పుడు మా మీద చూపించుకుంటూ ఉండేవాళ్ళు కానీ తప్పు చేస్తే మాత్రం చాలా పెద్ద రౌండ్లు పడేయి ఎంత ఇష్టం ఉండేదో అంత భయం కూడా ఉండేది బాగా దెబ్బలు కూడా తినేవాళ్ళం బాగా నేను కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలియకుండా కొట్టేసేవాళ్ళు కానీ కోపం తగ్గాక అంత కొట్టేనా అని కూడా తెలిసేది కాదు కోపంలో అలా కొట్టేవాళ్ళు తగ్గాక అంటే ఆయనే బాధపడేవాళ్ళు అలాగే డాడీకి యాక్సిడెంట్ అయినప్పుడు నా వల్ల అయితే కాలేదు ఒక మనిషిని కోల్పోతే మేము ఎలా ఉండగలము అని చాలా భయపడ్డాము కానీ దేవుడు తిరిగి మా డాడీని మాకు ఇచ్చారు అందరి పట్ల నిజంగా దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఆయన దగ్గర రూపాయి ఉన్నా లేకపోయినా జేబులో ఒక రూపాయి ఉందంటే దాన్ని ఎంతసేపు మా కోసం కానీ ఎవరి కోసమైనా ఖర్చు పెట్టాలనే చూస్తారు అది ఒక్కొక్కసారి సంతోషం కల్పించిన ఒకసారి నచ్చదు నాకు ఎందుకు ఆ రూపాయి దాయొచ్చు కదా అనిపిస్తుంది కానీ దాన్ని ఆ ప్రేమని అది వెలకట్టలేము మనము అన్ని విషయాల్లో నేను చెడిపోయాను నేను ఇబ్బంది నేను పాడైపోయాను మీరు బాగుండండి అంటారు ఇప్పుడు అంతే ఎప్పుడు అంతే కానీ ఆయన కూడా సంతోషంగా ఉండాలనేది మా కోరిక డాడీ గురించి మీరు అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి కొంచెం కోపము అవన్నీ ఎంత ప్రేమిస్తారో అంత కోపం కూడా ఉంది ప్రేమను అందరూ భరించగలరు కానీ కోపాన్ని అందరూ భరించలేరు వాటి వల్ల కూడా ఏమి ఇబ్బందులు రాకుండా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని కొద్ది మాటలు దేవదీక్షణగా అంటే ఆయన చదువుకోలేదు అసలు అలాగే కుటుంబ పరిస్థితులు బట్టి చిన్నప్పటి నుంచి ఆయన చాలా కష్టపడుతూనే పెరిగారనమాట సో మ్యారేజ్ అయినప్పటికి కూడా మాకు ఆస్తి ఏమీ లేదు ఎక్కువ కష్టపడటమే సో ఆయన ఆయన జీవితం నుంచి నేర్చుకుంది ఏంటంటే ఇంకా మా బిడ్డలు ఇలా కష్టపడకూడదు అందుకే చిన్నప్పటి నుంచి మీరు చదువుకోండి మా అలా కష్టపడకూడదు ఎప్పుడు అదే చెప్పేవాళ్ళు ఎంతైనా నేను చదివిస్తాను మీరు చదువుకోండి ఇంకా అదే మాట మీద ఉండేవాళ్ళు ఎందుకంటే ఆయన తెలిసినంతలో అదే మీరు చదువుకుంటే సుఖపడతారు ఈ కష్టం మీకు వద్దు అని అలాగే చదివించారు మరి ఆయన కష్టం బట్టి ముఖ్యంగా దేవుని కృపను బట్టి మంచి జాబ్లోకి రావటం మరి ఎన్ని సంవత్సరాలు కూడా దేవుడు ఈ విధంగా ఆశీర్వదించి నడిపించారు సో ఆ విధంగా దేవుడు నాకు ఇచ్చిన మంచి కుటుంబాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు కానీ ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా సాధారణంగా లోకం అంతా ఎలా ఉందంటే మా పిల్లలు సుఖపడాలనే ఉద్దేశంలో ఎంతసేపు ఆస్తి ఇవ్వాలి లేకపోతే వాళ్ళు డబ్బు ఉంటేనే సుఖపడతారు అన్న దాంట్లోకి వెళ్ళిపోతున్నారు మా ఫాదర్ కూడా కొంచెం ఇప్పటికీ అంటే డబ్బు ఉంటేనే ఉంటుంది అన్న కొంచెం ఆలోచనతోనే ఉన్నారు నేను అప్పుడే అదే ప్రార్థిస్తూ ఉంటాను ఆయన ఆ ఆలోచన వదిలేసి ఇంకా ఆత్మీయంగా బలపడాలని దేవుడు మరి నెరవేర్చు కోరుకుంటున్నాను ఆయననే కాదు చాలామంది అలాగే ఉన్నారు మరి ఆ మనస్తత్వం మారాలని నా కూడా ఆలోచన అలాగే మరి నా విషయంలో దేవుడు కార్యం చేసింది మీ అందరికీ తెలుసు మరి ఫాదర్గా మరి చాలా సంవత్సరాల తర్వాత దేవుడు మంచి బిడ్డలు దయచేసి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చారు నా కోరిక ఏంటంటే అదే నా బిడ్డలు కూడా నేను నా వైపు నుంచి మంచి విలువలతో వాళ్ళు పెరగాలని సమాజంలో మంచి పౌరులుగా వాళ్ళు పెరగాలి అలాగే మంచి దైవభక్తితో పెరగాలి అలాగే మంచి సామర్థ్యంతో వాళ్ళకు వాళ్ళు వాళ్ళ కాలం మీద నిలబడేలాగా పెరగాలని నా ఆశ ఆ విధంగా నేను పెంచాలని కోరుకుంటున్నాను కానీ లోకం ఎక్కువ శాతం ఎలా ఉంది మంచి ఆస్తులు సంపాదించాలి మంచి పెద్ద పెద్ద స్కూల్తోనే స్కూల్లో చదివితేనే బాగా చదివించినట్టు మంచి కారులతో కారులో తిప్పితేనే వాళ్ళని సుఖంగా పోయి అలా ఉంది ఎక్కువ శాతం మరి దాని నుంచి నేను ఎఫెక్ట్ అవ్వకుండా మరి దేవుని కృపను బట్టి మరి ఆ విధానంలో దైవానుసారంగా పెంచగలిగే మరి అట్టి శక్తిని అట్టి జ్ఞానాన్ని నాకు వనికి మరి దేవుడు దయచేయాలని దయతో ప్రేయర్ చేయండి నాకు మాత్రమే కాదు మరి ఇక్కడ పేరెంట్స్ అలాగే ఫ్యూచర్ పేరెంట్స్కి ఫాదర్ అయినా మదర్ అయినా ఆ విధంగా సొసైటీ వెళ్ళాలని అటువైపు దేవుడిని నడిపించాలని కోరుకుంటున్నాను దేవుడు చిన్న మాటలు దీవించిన కాక తండ్రులైనటువంటి వారందరికీ కూడా
మరొకసారి హ్యాపీ ఫాదర్స్ డే దేవుడు మరింతగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక